గర్భంతో ఉన్నప్పుడు యోనిలో నొప్పి వస్తే ప్రమాదమా? సో గర్భిణీలు చాలా మందికి యోని భాగంలో నొప్పి రావడం అనేది కామన్గా కంప్లైంట్ అనేది వింటూ ఉంటాము. సో ఇలా వస్తే ఏమన్నా ప్రమాదమా, వెళ్ళి డాక్టర్ని సంప్రదించాలా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 39 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో గర్భిణీ స్త్రీలకి అది కూడా నెలలు నిండే కొద్దీ, 7వ నెల 8వ నెల అటువంటి టైంలో యోని భాగంలో నొప్పి రావడం కొంచెం సహజమే. సో బిడ్డ పెరిగే కొద్దీ కింద మజిల్స్ మీద ప్రెషర్ పడతా ఉంటుంది, అండ్ ఆ ప్రెషర్ వల్ల వాళ్ళకి యోనిలో నొప్పి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఆ ప్రెషర్ అనేది ఉండడం వల్ల యోనికి ఉన్న రక్త సరఫరా కూడా కొంచెం తగ్గినప్పుడు అక్కడ కొంచెం వాపు రావడం కానీ నొప్పి రావడం కానీ చూస్తూ ఉంటాం. సో ఇది చాలా మటుకు దీనివల్ల ఇబ్బంది ఏం లేదు, కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. పెయిన్ వస్తుంది కదా అనేసి చాలాసార్లు కంగారు పడి డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు, అండ్ మేము పరీక్ష చేసి చూసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది మనకు కనిపించదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కంగారు పడకుండా వాళ్ళు చేయగలిగింది ఏంటి అంటే ఎక్కువ టైం నిలబడి ఉండకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఆ ప్రెషర్ అనేది ఎక్కువ శాతం స్టాండింగ్ పొజిషన్లో ఎక్కువ పడుతుంది ప్రెషర్, కాబట్టి ఎక్కువ సమయం నిలబడకుండా ఉండాలి. అలానే మీ పని మానేసుకొని పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు, మీ పని వరకు మీరు చేసుకోవచ్చు. మీరు పని చేసుకుంటున్న సమయంలో కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటే మంచిది. ప్రెషర్ అనేది ఎక్కువ కింద పడే కొద్దీ, అంటే కింద భాగం పైన పడే కొద్దీ మీకు ఇటువంటి సింప్టమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ పెయిన్ మనం గమనిస్తే యూజువలీ నిద్రపోయి లేసేటప్పుడు, అంటే నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేచినప్పుడు ఉండదు, కామన్గా ఈవినింగ్ టైంలో అలా ఎక్కువ అవుతూ వస్తూ ఉంటుంది. సో మనం నిలబడి అటు ఇటు తిరిగి కొంచెం యాక్టివిటీ ఉండే కొద్దీ ఆ ప్రెషర్ వల్ల మనకి పెయిన్ అనేది బయటపడుతుంది. రెండవది, మరీ ఎక్కువ పెయిన్ ఉంటే కోల్డ్ కంప్రెషన్ లాగా, అంటే కొంచెం చల్లటిగా కాపురం లాగా పెట్టుకొని కూడా మనకి రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో యోనిలో పెయిన్ యాక్చువల్లీ నెలలు నిండే కొద్దీ కొంతమందికి కామన్గానే వస్తుంది, దీనివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం రెస్ట్ తీసుకుంటే మ్యాక్సిమం ఇది తగ్గిపోతుంది. బట్ ఒకవేళ ఈ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంది, ఇంకేదన్నా డిస్కంఫర్ట్ ఉంది, ఏదన్నా ఉమ్మనీర్ లాగా కారుతున్నట్టుగా అనిపిస్తుంది, డిశ్చార్జ్ లాగా వస్తుంది, బ్లీడింగ్ లాగా ఏమన్నా అనిపిస్తుంది, అప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. సో బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది, కడుపు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, అండ్ పెయిన్ అనేది వచ్చే కొద్దీ పెరుగుతూ ఉంది అంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. సో చాలా మటుకు ఈ పెయిన్ అనేది ఆటోమేటిక్గానే తగ్గిపోతుంది, దీనివల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ ఉండదు. బట్ ఇంకేదన్నా అసోసియేటెడ్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా చూపించుకోవాలి. అండ్ మెయిన్గా బేబీ మూమెంట్స్ అనేది మీరు గమనిస్తూ ఉండాలి. సో ప్రొద్దున ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట, నైట్ ఒక గంట ఎన్నిసార్లు బేబీ కదులుతుంది అనేది చూసుకొని, మూడు పూట్ల కలిపి కనీసం ఒక 10 సార్లన్నా బేబీ కదులుతుంది అంటే మీరు యాక్చువల్లీ ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకోవచ్చు. అండ్ ఇది చాలా ఈజీ ఇండికేషన్ అన్నమాట మీకు బేబీ హెల్తీగా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు అని మీరు తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ.